आंध्र प्रदेश రాజకీయాల్లో బీజేపీ వ్యూహం వ్యూహాత్మక ధోరణి కార్యకర్తలను అయోమయంలో పడేసింది. అనూహ్యంగా నాయకత్వ మార్పు గందరగోళానికి దారితీసింది. రాజకీయాల్లో అపారమైన అనుభవం రాజకీయ చాతుర్యం ఉన్న కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అవసరం లేనప్పటికీ నాయకత్వ మార్పు ఆవశ్యకత ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర నాయకత్వ బాధ్యతల నుంచి కన్నా లక్ష్మీనారాయణను తప్పించడం వెనుక బీజేపీ వ్యూహం అంతుబట్టకుంది. లక్ష్మీనారాయణ పార్టీకి అందించిన సేవలకు ప్రతిఫలంగా పార్టీ పరంగా ఉన్నత పదవుల్లో నియమిస్తారా? పొరుగు రాష్ట్రాల తరపున రాజ్యసభకు అవకాశం కల్పిస్తారా? ఎలాంటి పదవులు లేకుండానే పక్కన పెడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేసింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీతో ఉన్న మైత్రి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవుల్లో బీజేపీ మద్దతుదారులకు అవకాశాలు కలిసొచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడిన భేదాభిప్రాయాలు బీజేపీ తెలుగుదేశం పార్టీల మిత్ర బంధానికి బీటలు వారాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు పెదకూరపాడు ఎమ్మెల్యేగా, గుంటూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తూ రాజకీయ పక్షాలను తూర్పారా పట్టేవారు. రాష్ట్ర రాజకీయాలపైన ఆయనకు ఉన్న అనుభవం, రాజకీయ నాయకులతో సంబంధాలు బీజేపీ పుంజుకోవడానికి దోహదం చేశాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం, జగన్ అధికారం రావడం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పట్టు లభించింది. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం వచ్చింది. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ జనసేనతో జతకట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చే సమయంలో నాయకత్వం మార్పుతో పరిస్థితి గందరగోళంలో పడింది. అన్ని పార్టీల్లో ఉన్నట్టే బీజేపీలోనూ అంతర్గత కుమ్ములాటలు పొడజూపాయి. బీజేపీ రాష్ట్ర కమిటీ రెండుగా చీలిపోయింది. కొత్తగా వచ్చిన పూర్వ తెలుగుదేశం నాయకులు ఒక గ్రూప్ గా పనిచేస్తున్నారు. చంద్రబాబుకి అనుకూలంగా పావులు కదుపుతూ బీజేపీలో చంద్రబాబు గ్రూప్ గా ముద్రపడ్డారు. పాత బీజేపీలో ఎక్కువ మందికి పూర్వ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పూర్వ మంత్రి కామినేని శ్రీనివాస్ మినహాయించి చంద్రబాబుపై ఎటువంటి సానుభూతి లేదు. అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పాత బీజేపీ వర్గంతో కన్నా కొత్త బీజేపీ వర్గంతో ఎక్కువ సఖ్యతగా మసులుతున్నాడని చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో పూర్తిగా తెలుగుదేశం వైఖరినే పదే పదే వల్లించడం, అది వివాదాస్పదం కావడం పాత బీజేపీ వర్గానికి మింగుడుపడడం లేదు. ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా కన్నా వైఖరి తలనొప్పిగా మారిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో తాజా బీజేపీ పగ్గాలు చేతబట్టిన సోము వీర్రాజు అందరినీ కలుపుకొని ఒకతాటిపైకి ఎలా నడిపిస్తాడోనని అనుమానాలు బీజేపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి మద్దతునిస్తున్న జనసేన పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టతకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నారోనని కార్యకర్తలు ఆలోచనలు పడ్డారు. బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణకు అవమానం జరిగిందా, ఆయన అనుభవాన్ని పార్టీ పటిష్టతకు వినియోగించుకుంటుందా అనే ప్రశ్న పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో కన్నా భవితవ్యం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ అంతర్గత విభేదాలతో ఏ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తారోనని ఆయన అభిమానుల్లో చర్చ మొదలైంది.